ముప్పై ఏళ్ల నాటి మిలిటెంట్స్ దాడుల్లో ప్రధాన నిందితుడైన యాసిన్ మాలిక్ గురించి ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు యాసిన్ మాలిక్ నాయకుడిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కు సుమారు ఐదు పదుల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రత్యేక సంస్థగా అవతరించిన జెకేఎల్ఎఫ్ భారత్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్లో కీలకంగా పనిచేసేది ని భారత్ పాకిస్తాన్ నుంచి విడదీసి ప్రత్యేక దేశంగా ఉంచాలన్నది వీరి ఎజెండా పంతొమ్మిది వందల ఎనభై దశకం చివర్లో కాశ్మీరీ ఎన్నికల్లో జరిగిన మిలిటెంట్స్ దాడుల్లో జేకేఎల్ఎఫ్ నాయకుడు యాసిన్ మాలిక్ క్రియాశీల పాత్ర వహించారు అప్పుడు యాసిన్ ని ఛానళ్లు నిర్బంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదల చేశారు అప్పుడు కాశ్మీర్ లోయలో యాసిన్ కి ఘనస్వాగతం పలికారు యాసిన్ వచ్చే టైంకి కాశ్మీర్ హిజ్బుల్ ముజాహుద్దీన్ లష్కరే తోయిబా వంటి సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది ఈ క్రమంలో యాసిన్ సాయుధ పోరాట మార్గం నుంచి తప్పుకుని రాజకీయ పోరాట పందాను ఎంచుకున్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలపై సానుకూలంగా ఉన్నారు తర్వాత మన్మోహన్ సింగ్ను స్వయంగా కలిసి చర్చలు నిర్వహించిన కాశ్మీరీ నేతల్లో యాసిన్ మాలిక్ కూడా ఉన్నారు తాను గాంధేయ మార్గంలో వచ్చానని మాలిక్ చెప్పినప్పటికీ ఆయన ఆచరణ అందుకు భిన్నంగా ఉందని న్యాయస్థానం నమ్ముతోంది రెండు వేల పదిహేడులో కాశ్మీర్లో జరిగిన హింసాత్మక ఘటనలకు మాలిక్ ధనం సమకూర్చారని నిర్ధారించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ కుంచుకుపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలి అక్కడ స్థితిగతులు దిగజారిపోతున్నాయని భావించిన యాసిన్ రాజకీయ కోణంలో అడుగులు వేశారు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష విధిస్తే కాశ్మీర్లోయ బగ్గుమంటుందని అనుకున్నారు కానీ చెదురుమదురు నిరసనలు తప్ప మరేమీ కనబడలేదు ఒకటి కాదు రెండు యావజ్జీవ శిక్షలు ఇంకా జరిమానాలు యాసిన్ మాలిక్ తీర్పులో ఉన్నాయి భారతీయ వైమానిక దళం అధికారి హత్య కేసు ఇంకా విచారణలోనే ఉంది అందులో మరణశిక్ష కూడా పడవచ్చు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ భద్రతా ఏజెన్సీల ప్రాసిక్యూషన్ కఠినంగా కనిపిస్తోంది కాశ్మీర్లో ప్రస్తుతం రాజకీయ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది చెదురుమదురు నిరసనలు తప్ప పరిస్థితి ప్రశాంతంగానే ఉంది అడపాదడపా మిలిటెంట్ల దాడులు భద్రతా దళాలు చేసే ఎన్కౌంటర్లు ఎప్పటిలాగే ఉన్నా రాజకీయ రాజకీయంగా ఏ నేత బయటపడి విమర్శించడం లేదు